ఎదురుగా ఉంది మీ భర్త సిద్ధార్థేనా కాదు అతను నా భర్త లాగే ఉన్నాడు కానీ అతను సిద్ధార్థ్ కాదు ఇతని పేరు ఆనంద్ ఈ కేసులో తదుపరి విచారణ కోసం డీఎన్ఏ టెస్ట్ చాలా అవసరమని గుర్తిస్తున్నాం డీఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్ చేయవసిందిగా ఆదేశిస్తున్నాను రేపా డీఎన్ఏ రిపోర్ట్ వచ్చింది అంటే నువ్వు ఆనందవని తెలిసిపోతుంది సిద్ధార్థని చంపేవు అనే నేరం నీ మీద పడుతుంది సిద్ధార్థ బాబు ప్రాణాలు కాపాడిన మనిషిని పట్టుకొని హత్య చేశాడని ఎలా అంటారు బాబు సుబ్బయ్య ఏంటి సుబ్బయ్య నువ్వు అనేది సుబ్బయ్య నువ్వు ఆగు బాబు నీ ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు కూడా ఇంకా నిజం ఎందుకు దాస్తావు బాబు కళ్యాణ్ గారు మా సిద్ధార్థ బాబు బ్రతికే ఉన్నాడు అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ఏంటి ఆనంద్ సిద్ధార్థ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా మరి ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు సిద్ధార్థ రావడం చాలా అవసరం ఆనంద్ లేకపోతే నీకు శిక్ష పడుతుంది కానీ సిద్ధార్థ్ బయటికి వస్తే అతని ప్రాణాలకి ముప్పు ఉంది అంకుల్ అందుకే ఎవరికీ తెలియకుండా అతనికి రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ దాచిపెట్టాల్సి వచ్చింది ఎంతకాలం అలా దాస్తాం అతను నుంచి నిజం చెప్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి కానీ సిద్ధార్థ్ నిజం చెప్పడానికి తన స్పృహలో లేడు అంకుల్ ఆ నందిని అతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది రౌడీని ఏర్పాటు చేసింది వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తుంటే చివరికి తనే కత్తితో పొడిచింది సిద్ధార్థ్ చనిపోయాడనే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు తను బ్రతికే ఉన్నాడని తెలిస్తే ఆ నందిని హరిబాబులు ఊరుకోరు అంకుల్ చంపేస్తారు నేనున్నాను కదా ఆనంద్ నేను అతన్ని కాపాడుకుంటాను స్పృహలో లేకపోయినా సిద్ధార్థుని తీసుకొచ్చి మనం కోర్టులో ప్రజెంట్ చేయగలిగామంటే నీకు శిక్ష పడదు ఇదంతా రిస్క్ అవుతుందేమో అంకుల్ కానీ నీ లైఫే రిస్క్ లో పడేలా ఉంది నువ్వు ఉండు బాబు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే సిద్ధార్థ బాబు కోసం నిన్ను ఉండమని నేనే బతిమాలాను ఇప్పుడు నీ ప్రాణం మీదకి వస్తుంటే నేను చూస్తూ ఉండలేను కళ్యాణ్ గారు సిద్ధార్థ బాబు ఎక్కడన్నాడో నాకు తెలుసు నీ తీసుకెళ్తాను రండి వస్తానన్న నిన్ను కాపాడుకోవడం నాకు ముఖ్యం సిద్ధార్థని తీసుకునే వస్తాను పద సుబ్బయ్య అంకుల్ నందిని గారు మీరు ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన కోడలు మీ భర్త స్థానంలో వేరో ఎవరో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారంటూ పోలీస్ కేసు పెట్టారు కదా అవును మరి అతను పరాయి వ్యక్తిని మీరు ఎలా చెప్తున్నారు అతను చూడడానికి అచ్చం మీ భర్త సిద్ధార్థలాగే ఉన్నారు కదా నాకు అర్థమైపోయింది అదే ఎలా భర్తనే దైవంగా భావించే ప్రతి ఆడపిల్లకి అలా అర్థమైపోతుంది ఉదయం లేవగానే నా భర్త పాదాలకు దండం పెట్టి మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకొనిదే ఏ పని నేను చేయలేను అలాంటిది నా భర్త స్థానంలో వేరే వ్యక్తి వచ్చి చేరితే ఆ మాత్రం అర్థం కాదా మీరు నిజంగా చాలా గ్రేట్ నందిని గారు ఈ రోజుల్లో కూడా ఇలా భర్తని దైవంగా భావించే వాళ్ళు ఉంటారంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకుండరండి మీరు మీ వారిని ఎలా చూసుకుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా భర్తని దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తాను నా భర్త నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఆయనలో చిన్న మార్పు వచ్చినా నాకిట్ట తెలిసిపోతుంది అందుకే అతన్ని నేను కనిపెట్టగలిగాను మీ వారు ఇల్లొదిలి పారిపోయారని బయట చాలా మంది అనుకుంటున్నారు ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి దొరికారు అన్నారు దానికి కారణం మీరే అంటున్నారు అయ్యో అదేం లేదండి ఎవరో గిట్టని వాళ్ళు చెప్పే మాటలవి నా భర్తకి అలా పారిపోవాల్సిన అవసరం ఏముంది నా భర్తని కిడ్నాప్ చేసి వాడే చంపేశాడు తెలివిగా యాక్సిడెంట్ అయ్యి దొరికిపోయినట్లు డ్రామా ఆడాడు మా ఆస్తిని కాజేయడానికి ఇదంతా వాడు చేసిన ప్లాన్ నిజానిజాలు రేపు కోర్టులోనే తేలాలి
అంటే ఒకే రూపం ఉండడం అవకాశంగా తీసుకుని మీ భర్తను చంపేశారంటారు? అవును, అన్యాయంగా ఆస్తి కోసం నా భర్తను చంపాడు. ఇంత దుర్మార్గం చేసిన ఆ మోసగాడికి శిక్ష పడాలి. తప్పకుండా అతనికి శిక్ష పడుతుంది నందిని గారు. థాంక్యూ. వావ్, సూపర్. చాలా బాగా చెప్పావు ఇంటర్వ్యూలో. ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూస్తే నువ్వు చెప్పినదంతా నిజమే అనుకుంటారు. అంటే నేను చెప్పింది అబద్ధమన్న నీ ఉద్దేశం? మరి నిజమా? సిద్ధార్థ్ ప్లేస్ లో ఆనంద్ రావడం నిజం కాదా? వాడు వచ్చి చేరడం వల్లే కదా మన ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువయ్యాయి. నిజమే గాని భర్త అంటే ప్రాణం అని, ఉదయాన్నే లేవగానే కాళ్ళకు దండం పెడతానని ఓ చాలా చెప్పావు కదా, అదంతా ఏంటి? ఆ మాత్రం బిల్డప్ ఇచ్చి చెప్పకపోతే ఎవరు నమ్ముతారు? దానికోసం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాయించుకున్నానో తెలుసా? అవునా? ఆ, టీవీలో బాగా ఇంప్రెసివ్ గా ఉండాలని 4 డైలాగ్స్ కి 10,000 ఇచ్చి రాయించుకుని తెచ్చి మరీ చెప్పాను. డైలాగ్స్ బానే ఉన్నాయి కానీ అది నువ్వు చెబితే అంత బాగా సూట్ కాలేదు నందిని. అదే, నీ క్యారెక్టర్ పేక బిస్కే క్యారెక్టరే గానీ కాళ్ళకు దండం పెట్టే టైప్ కాదు కదా. ఆ విషయం నీకు తెలుసు, జనాలకు తెలియదు కదా. ఇలా బిల్డప్లు ఇస్తే గానీ జనాల్లో ఆనంద్ మీద అసహ్యం పెరగదు. రేపు నాకు న్యాయం జరగాలని ఉద్యమాలు లేవాలి. అందుకే ఈ హంగామా అంతా. నువ్వు నిజంగా గ్రేట్ నందిని. లేకపోతే నాకు స్పాట్ పెట్టాలని చూస్తాడా ఆనంద్ గాడు? రేపు కోర్టులో జడ్జిమెంట్ తో వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి సుబ్బయ్య? ఇంకో 2-3 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి బాబు. ఇప్పుడు సిద్ధార్థ బయటికి రాక తప్పదు సుబ్బయ్య, లేదంటే సిద్ధార్థని చంపేశాడని ఆనంద్కి ఉరిశిక్ష వేసినా ఆశ్చర్యం లేదు. లేదు బాబు, ఇంతకాలం ఆ నందిని హరిబాబుల ఆట కట్టించాలని సిద్ధార్థ బాబును బయటికి రానియకుండా దాచాల్సి వచ్చింది. ఇప్పుడు ఆనంద్ బాబు ప్రాణాల మీదకి వస్తుంటే ఇంకా ఎలా దాచిపెడతాం బాబు? ఆ నందిని ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో చూడు. సిద్ధార్థని కత్తితో పొడిచి చంపాలని చూసింది తను. సిద్ధార్థని చంపాడని ఆనంద్ మీదనే కేసు పెట్టింది. రేపు అక్కడ ఉన్నది ఆనందే అని తేలాక సిద్ధార్థని చంపినట్లు రుజువు కూడా చేస్తుంది. అవును బాబు, ఆ నందిని ఎంతకైనా తెగించే మనిషి. అది తెలిసే ఆనంద్ బాబు సిద్ధార్థ బాబుని ప్రియమని ఈ ఇంట్లో దాచాడు. లేదంటే ఆ నందిని ఎప్పుడో చంపేసేది బాబు. బాబు, ఇప్పుడు కూడా ఓ పక్క నాకు భయంగానే ఉంది బాబు. ఇంకేం భయం లేదులే సుబ్బయ్య, నందిని వల్ల ప్రాణహాని ఉందని కేసు పెడితే తనేమి చేయలేదు. కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుందాం మనం. ఇలాగే ఇంకొంచెం దూరం వెళ్ళాలి బాబు. కొంచెం దూరం వెళితే మట్టి రోడ్డు వస్తుంది, అటు వెళ్ళాలి. అలాగే దాచిపెట్టారు బాబు. రండి బాబు, పద. సిద్ధార్థ్ బాబు, అమ్మా, ప్రియమ్మ, సిద్ధు బాబు, సిద్ధు బాబు, ఏరి సుబ్బయ్య, ఎక్కడున్నారు సుబ్బయ్య? ఎవరు కనిపించారండి? ఏమైపోయారు? వాళ్ళిద్దరిని ఈ ఇంట్లోనే పెట్టాడు బాబు ఆనంద్ బాబు. వాళ్ళని చూసుకోవడానికి ఓ డాక్టర్ని కూడా పెట్టాడు. రోజు వచ్చి మందులు కూడా ఇచ్చి వెళ్తున్నాడు బాబు. మరెవరు కనిపించారండి?
నందిని గాని ఈ ప్లేస్ గురించి తెలిసిందా ఆ అమ్మో అదే జరిగితే ఇంకేమైనా ఉందా ఆ రాక్షసి ఏదైనా చేస్తుంది బాబు అమ్మా సిద్ధార్థ్ అమ్మా ప్రియమా ప్రియమా సిద్ధార్థ్ సిద్ధు బాబు 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 सिद्धार्थ लेकपोते आनंद ने कापाड़कुनेदेलागा आनंद मीद पेट्टिन मर्डर केसु निजम ना अल्लुड़ की उरिशिक्ष वेस्तारु सुब्बय्य अंत माट निगंडय्या निजम सुब्बय्य एदो मंच चेदाक शिक्ष पड़बो चूड़ रेप ना अल्लुड़ी का चूड़ नंदनी वाड़ एला बिक्कु बिक्कु मट्टु चूस्तुन्नाडु मोसलदानी प्राणालु Proceed. Your Honor, ఈ ముత్తాయి నేరస్తుడని రుజువు చేయడానికి శారదమ్మ గారి కొడుకో కాదో తెలియడం కోసం DNA టెస్ట్ కి ఆదేశించారు. ఆ రిపోర్ట్స్ మరికొద్ది సేపట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు పంపిస్తున్నారు. ఇతని శారద గారి కొడుకు కాదు అని తెలితే సిద్ధార్థ ప్లేస్ లో ఉండి మోసం చేశాడని తేలిపోతుంది. अलागे सिद्धार्थ ने हत्य चेसినట్లుగా स्पष्ट అవుతుంది. DNA रिपोर्ट कूडा वच्चेसिंदी तमरु अनुमतिस्ते आ रिपोर्ट नु कूडा मी कळ्ळ मुंदे ओपन चेसि निजा निजालु बयट पेडतानु नमस्कार सर ఇందులో ఏం రాసుందో వివరంగా చదివి వినిపించండి. యువర్ ఆనర్ DNA టెస్ట్ కోసం శ్రీమతి శారదమ్మ గారి రక్తం మరియు సిద్ధార్థ రక్తం సేకరించి వారిద్దరి DNA ని పరిశీలించాం.
ఈ సిద్ధార్థ్ అనే వ్యక్తి శారదమ్మ గారికి కన్నకొడుకే అని రుజువైంది. సిద్ధార్థ్ కాదు, మా అత్త కొడుకు కానే కాదు. ఆర్డర్ ఆర్డర్. కోర్టులో ఇలా అరవడానికి వీల్లేదు. మరోసారి అరిస్తే అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది. యువర్ ఆనర్, ఈ రిపోర్ట్ ప్రకారం నిందారోపణ చేయబడిన ముద్దాయి సిద్ధార్థే అని ప్రూవ్ అయింది. అతనే సిద్ధార్థ కావడం వల్ల అతని మీద మోపబడిన అభియోగాలన్నీ తప్పులే అని తేలిపోయింది. కాబట్టి నా క్లయింట్ సిద్ధార్థను చంపడం అనేది అబద్ధం. అతను నందినిని ఆ కుటుంబాన్ని మోసం చేయడం అబద్ధం. దయచేసి నా క్లయింట్ సిద్ధార్థని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట ఫోరెన్సిక్ ల్యాబ్ వారు అందించిన డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ముద్దాయి సిద్ధార్థ్ ఏ నేరం చేయలేదని కోర్టు వారు నమ్ముతున్నారు. అతను శారదమ్మ గారి కన్నకొడుకు సిద్ధార్థగానే పరిగణిస్తూ అతన్ని నిర్దోషిగా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే భర్త మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిందారోపణ చేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన నందినికి 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ అది చెల్లించిన పక్షంలో 4 రోజుల జైలు శిక్ష విధించడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నందిని, ముందు వెళ్ళి 5,000 కట్టేసి వస్తాను, లేదంటే ఇంటికి కూడా వెళ్ళనివ్వరు. నాన్న సిద్ధు, ఎవరు ఎన్ని మాటలన్నా ఎన్ని నిందలు వేసినా మన బంధాన్ని ఎవరూ కాదనలేరు కన్నా. కట్టుకున్న భర్త మీదనే ఇంత పెద్ద నింద వేసిన ఇలాంటి ఆడదాన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఏంటండి కళ్యాణ్ గారు, ఇది అతను ఆవిడ కొడుకే అని తేలింది, మరి మీరేమో ఏదో చెప్పారు. అదే నాకు అర్థం కావడం లేదండి. ఆ సిద్ధార్థని తీసుకువద్దాం అనుకుని వెళ్ళాం, కానీ అతను మాకు కనిపించలేదు. ఇక శిక్ష తప్పదు అనుకున్నాం, కానీ రిపోర్ట్ ఇలా ఎలా వచ్చింది? అది చాలా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అలా వచ్చిందంటే నిజమే అయి ఉంటుంది. అయితే మరి నా అల్లుడు ముందు శిక్ష పడకుండా బయటపడ్డాడుగా, తర్వాత తీరిగ్గా అన్నీ చూసుకోవచ్చులేండి. నేను వస్తాను. కంగ్రాట్స్ సిద్ధార్థ్. థ్యాంక్స్ అంకుల్. నాన్న సిద్ధు, మనం గుడికి వెళ్దాం పద నాన్న. మనం ఎన్ని కష్టాలు పడినా చివరికి ఆ దేవుడే మనల్ని కాపాడాడు. వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుందాం పద. రా.
స్వామీ, ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత మంది నన్ను నా కొడుకుని విడదీయాలని చూసినా నువ్వు మాత్రం మా పక్షాన నిలబడి నా కన్న బిడ్డని నాకు దక్కించావు తండ్రి. నాన్న సిద్ధు, దేవుడికి దండం పెట్టుకు. ఆయన చాలా గొప్పవాడు. ప్రపంచంలో ఏ బిడ్డని తల్లి నుంచి వేరు కాకుండా చూసుకుంటాడురా. ఈ కోర్టులు, పోలీసులు, రక్త పరీక్షలు ఇవి కాదురా మనల్ని కలిపేది. బంధం, ఆ భగవంతుడి ఏర్పరిచిన పేగు బంధం. దాన్ని ఏ శక్తి విడదీయలేదు. దండం పెట్టుకో. స్వామి, ఇది నేను ఊహించని విధంగా నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పావేంటి? ఇప్పుడు నేను ఎవరు కొడుకుని? ఇంతకాలం నేను అమ్మా నాన్నలుగా అనుకుంటున్న వాళ్ళు నాకేమీ కారా? ఏంటి నాన్న ఇది? అసలు వాడు అత్తయ్య కొడుకుని తేలడం ఏంటి? ఒకవేళ నిజంగానే ఆనంద్ అత్తయ్యకి సొంత కొడుకేనేమో.